సమరం మొదలైంది సరిహద్దుల్లో కాదు రాయలసీమ నడిబొడ్డులో నంద్యాల నియోజకవర్గంలో పందెం నువ్వా నేనా సై అంటూ కత్తులు నురుతున్నాయి అధికార విపక్షాలు పట్టు నిలబెట్టుకుని సీటు దక్కించుకోవాలని ప్రతిపక్షం జెండా ఎగరేసి సర్కార్ సత్తా చాటాలని అధికార పక్షం వ్యూహాలు రచిస్తున్నాయి బరిలో దిగుతున్న భూమా శిల్ప కంటే చంద్రబాబు జగన్ కే ఇది బస్తీమే సవాల్గా మారింది వీళ్ళని ఏం చెయ్యాలి వీళ్ళను బంగార ఖాతాల్లో కలపాలి అని చెప్పి గట్టిగా రెండు చేతుల పైకి గట్టిగా చెప్పండి. ఒకరోజు ఒక అవినీతి పరుడు కావాలంటే డబ్బులు సంపాదించిస్తాడు, మళ్ళీ అవినీతి చేసుకుంటాడు. 1000 రూపాయలు ఇవ్వాలని మీకు, 5000 రూపాయలు ఇవ్వాలని ఓటుకి ఎందుకు ఇవ్వాలని అడుగుతాను. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఇంకా నంద్యాల బైపోల్ షెడ్యూల్ రాలేదు, నోటిఫికేషన్ విడుదల కాలేదు, అభ్యర్థులు నామినేషన్ వేయలేదు, ప్రచారం కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. కానీ మాటలు మాత్రం ఊటాల్లా పేలుతున్నాయి. బరిలో దిగేవారి మధ్య కాదు, బరిలో దింపేవారి మధ్య. పందెంలో ఢీ కొట్టేది వీళ్లే, కానీ యుద్ధం మాత్రం వీరిద్దరి మధ్యే. రాయలసీమ అంటేనే పౌరుషం, గెలవాలనే పంతం. ఆ పంతం పరాకాష్ఠకు చేరుతోంది. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ సమర్థతలకు ఈ ఉప ఎన్నిక అగ్ని పరీక్ష. నంద్యాల నడిబొడ్డున పసుపు జెండా ఎగిరేయాలని చంద్రబాబు కల. 2004 నుంచి ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో ఇక వార్ వన్సైడ్ అనుకున్నారు. కానీ నాగిరెడ్డి ఆకస్మిక మరణం నంద్యాలలో విజయం చంద్రబాబుకి సవాల్గా మారింది. ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని టీడీపీ ప్లాన్. భూమా కుటుంబం నుంచి తురుపు ముక్కను రంగంలోకి దింపి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. మరి ప్లస్ ఏంటి, మైనస్లు ఏంటి? ప్లస్లను మరింత ప్లస్ చేసుకోవడం ఎలా, మైనస్లను మైనస్ చేసుకోవడం ఎలా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇది కొట్టిన పిండి. అందుకే స్వయంగా రంగంలోకి దిగారు. నంద్యాల నమూనా మొత్తం ఉప్పెట పట్టారు. సామాజిక సమీకరణాలు, సంప్రదాయ ఓటు బ్యాంక్, సెంటిమెంట్, అభివృద్ధి లాంటి అస్త్రాలను అమ్ముల పొదిలో నుంచి బయటకు తీస్తున్నారు. నంద్యాలలో రెడ్డి ముస్లింలదే హవా. అందుకే పార్టీలో రెడ్డి సామాజిక వర్గ నేతలను రంగంలోకి దించుతున్నారు. ముస్లింలను ఆకట్టుకునేందుకు ఫారూక్ లాంటి నేతలను ప్రయోగిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. దాదాపుగా 18,000 ముస్లిం సోదరులు కూడా రావడం జరిగింది. దులెన్ స్కీమ్ కింద మరి ఇవ్వడం కూడా జరిగింది. అటు ఆలగడ్డ నంద్యాలకు సంబంధించిన దులెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, చెక్స్. మరి తోఫాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి నాకు తెలిసి నంద్యాల పట్టణంలో ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి అనేది ఎప్పుడూ జరగలేదు. ఇది కేవలం భూమా నాగిరెడ్డి గారి కోసమే చంద్రబాబు నాయుడు గారు నంద్యాల పట్టణంకి వచ్చి ఈ హామీలు ఏవైతే భూమా నాగిరెడ్డి గారు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడం మాకు చాలా సంతోషంగా ఉంది. భూమా కుటుంబానికి నంద్యాల నియోజకవర్గంలో పట్టుంది, అదే టీడీపీ ఆయుధం. సెంటిమెంట్ పనిచేస్తుందని భూమా కుటుంబానికి టికెట్ ఇచ్చారు. అయితే సెంటిమెంట్ కంటే డెవలప్మెంట్ ఎక్కువ వర్కౌట్ చేయాలని చంద్రబాబు ప్లాన్. మాకు ఇక్కడ భూమా నాగిరెడ్డి గారి మీద అభిమానం ఒకటి మెయిన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అనుకుంటున్నాము. ఇక 12,000 కోట్లతో అభివృద్ధికి శాంక్షన్ చేశారు సీఎం గారు. మెయిన్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక పార్టీకి ప్రధాన బలహీనత అలకలు. నియోజకవర్గంలో అసంతృప్తులను భుజగించేందుకు తనదైన స్టైల్లో క్లాస్ స్పీకర్ చంద్రబాబు. ఒకరోజు ఒక అవినీతి పరుడు కావాలంటే డబ్బులు సంపాదించిస్తాడు, మళ్ళీ అవినీతి చేసుకుంటాడు. నేనేమో ఆలోచిస్తాను, నేను చేయాలని చేరినా 1000 రూపాయలు ఇవ్వాలని మీకు, 5000 రూపాయలు ఇవ్వాలని ఓటుకి ఎందుకు ఇవ్వాలని అడుగుతాను. అది ఎవరి డబ్బులు, అది మళ్ళీ ఎక్కడైతే ఇవ్వాలి ప్రజలది. అంటే 500 రూపాయలు మీకు 5000 రూపాయలు ఓటుకి ఇవ్వాలంటే 5 లక్షలు వసూలు చేయాలి. అది నేను సగం తినాలా, సగం మీకు పంపించా? ఎందుకు ఆ దరిద్రం రాజకీయాలు ఎందుకు అని అడుగుతున్నాను. అలాంటి వ్యక్తులు మనకి అవసరమా నేను అడుగుతాను. కాబట్టి మీరు కూడా, నేను మీ సమస్య పరిష్కారం చేస్తా, మీకు అండగా ఉంటా. కొన్ని గ్రామాలు నాకు కానీ వ్యతిరేకం ఉంటే నమస్కారం పెడతా మీకు. నేను పని కూడా చేయను, మా పరిస్థితి వస్తా ఇక్కడ పోయే రోజుల్లో. ఎందుకు నేను ఇష్టం లేకుండా మీకు ఎందుకు పనులు చేయలేను? నంద్యాలలో ఓడిపోతే అటు పార్టీకి దెబ్బ, ఇటు ప్రభుత్వానికి మైనస్. కాబట్టి ఈ బైపోల్ బాబుకి ప్రతిష్టాత్మకం. పార్టీలో ఉత్సాహం నింపాలన్నా, అభివృద్ధి మంత్రం పనిచేసిందని నిరూపించాలన్నా ఇక్కడ గెలుపు కీలకం. అందుకే సామదాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు చంద్రబాబు. కర్నూలు జిల్లాలో పట్టు నిలిపేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికతో తడాకా చాటాలని భావిస్తూ ఉన్నారు.
ప్రధానంగా రాయలసీమ జిల్లాలో జగన్కు ఉన్నటువంటి హవాకి చెక్ పెట్టేందుకు నంద్యాల ఉప ఎన్నిక ఫలితమే గీటురాయి అవుతుందని భావిస్తున్న చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని అంశాలను సానుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు పందెం తమదే అని భావిస్తున్న టీడీపీ అధినేత ప్రయత్నం ఎలా సఫలీకృతం అవుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.